ఒకసారి చూడండి బాస్. సార్ ఇన్ఫర్మేషన్, మేము ఇద్దరు వ్యక్తుల్ని ఉప్పల్ పిఎస్ లిమిట్స్లో పట్టుకున్నాము. ఆ ఇద్దరు కూడా ఫస్ట్ వచ్చేసి మొహమ్మద్ హఫీజ్, ఇతను నేటివ్ ఆఫ్ రాజస్థాన్ బట్ చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇంకొక అతను వచ్చేసి మొహమ్మద్ ఆదిల్, ఇతను వచ్చేసి తలాబ్కట్ట ఏరియా ఉంటాడు. ఫస్ట్ ఆయనేమో బ్యాంగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు, సెకండ్ ఆయనేమో ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. ఇద్దరు కూడా ఫ్రెండ్స్. అయితే అందరికీ కూడా ఒక రూమర్ ఉంది, ఏంటంటే ఈ డిమానిటైజ్ కరెన్సీ ఏదైతే బ్యాన్ అయిందో అప్పుడు దాని తర్వాత కూడా ఇంకా కూడా మారుస్తున్నారు అని ఒక రూమర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫాల్స్. అదే రూమర్స్ నమ్మి వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ద్వారా ఏంటంటే ఇంకా కూడా మనము బ్యాండ్ నోట్స్లో మనం ఇంకా కూడా నోట్లు మార్చొచ్చు అని తెలిసింది. అది నమ్మి వీళ్ళు ఏం చేశారంటే రాజస్థాన్లో ఎవరైతే హఫీజ్ ఉన్నాడో, హఫీజ్ రాజస్థాన్, అతను రాజస్థాన్కి వెళ్ళి అతని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరి దగ్గర అయితే ఇంకా కొన్ని నోట్లు మిగిలిపోయాయి తక్కువ అమౌంట్లో, అవన్నీ ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో, ఇంకొక అతను బాబుబాయ్ అనే అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతని త్రూ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి నోట్లు మార్చామన్న ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి 74,71,000 తీసుకొచ్చాడు. దాంట్లో కూడా మీరు డినామినేషన్ నోట్స్ ఏమో 5,231 రూపీస్ ఉంటాయి, పాత 1000 రూపీస్ నోట్స్. 500 రూపీస్ ఏమో 4,480 ఉంటాయి. మొత్తం కలిసి కూడా 74,71,000. సో ఇవి మారుద్దామని ఒక 15 డేస్ నుంచి వెళ్ళి తిరుగుతున్నారు. తిరుగుల గైడెన్స్తో ఉప్పల్ లోకల్ పోలీస్ వాళ్ళు ఒక అంటే వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారో వాళ్ళని అబ్జర్వ్ చేసి ఈరోజు నోట్లు మారుస్తామని ఉప్పల్ లిమిట్స్లో బ్యాంక్లోనే అప్రోచ్ అయ్యే టైంలో పట్టుకున్నారు. పట్టుకొని వచ్చి మనం ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ నోట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేసినాయి. దీంతోపాటు 2 బైక్స్, 4 మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర కస్టడీ నుంచి తీసుకున్నాము. వీళ్ళందరినీ వీళ్ళిద్దరిని కూడా మనం ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. 3వ వ్యక్తి కోసము ఇంకా మనం ట్రై చేస్తున్నాము. అలానే 4వ వ్యక్తి ఒక ఆయన జ్యువెనైల్ ఉన్నాడు, అతన్ని మనం ప్రొబేషనర్ ఆఫీసర్ దగ్గర హాజరుపరుస్తాము. వచ్చి 3rd పర్సన్ పట్టుకుంటే మనకి ఇంకా సోర్స్ తెలుస్తుంది. సోర్స్ తెలిసాక స్టిల్ దట్ ఈజ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దాని తర్వాత మనకి టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి. గతంలో ఉన్నట్టయితే లేదండి, ఈ కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా ఇంకా కూడా మనకి నోట్స్ మార్చొచ్చు అని, ఆ రూమర్స్ నమ్మి వీళ్ళు ఇది చేసినట్టుగా తెలుస్తుంది. జువెనైల్ బాయ్ హైదరాబాద్ అతను, వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వము. అది వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్న ప్రైవేట్ ఎంప్లాయీస్. ఇక్కడ కాదు, రాజస్థాన్ నుంచి నవల్గఢ్ విలేజ్ రాజస్థాన్. నవల్గఢ్ విలేజ్ రాజస్థాన్ ఏదైతే హఫీజ్ ఉన్నాడో, హఫీజ్ నవల్గఢ్ విలేజ్ అతను. అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరి దగ్గర ఇవి జమ చేసి తీసుకొచ్చాడు. కొత్త అంటే డిమానిటైజేషన్